కార్పొరేటర్ పనితీరు బాగున్నది. ఓకే, మ్యాక్సిమం మొత్తం క్లియర్ అయినాయి. రోడ్లు కూడా, కరెంటు, రోడ్లు ఏం ప్రాబ్లం లేదు, అంతా క్లియర్గా ఉంది. ఎమ్మెల్యే సూపర్, బాగా చేస్తాడు పని అన్ని, అంతా బాగుంది. కేటీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా పనితీరు చాలా బాగుంది. ఆయన చాలా గుడ్, చాలా బాగుంటుంది. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రస్తుతానికైతే టీఆర్ఎస్ఏ, టీఆర్ఎస్ వెరీ గుడ్. గత కార్పొరేట్ పనితీరు బాగుందా, ఈ కార్పొరేట్ పనితీరు బాగుందా? ఇంతకుముందు కంటే ఇప్పుడే బాగుంది, ఇప్పుడే బాగుంది. ఫైనల్గా 6 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ప్రజలకు అనుకూలంగా ఉందా? అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా ఉంది పార్టీ. నా పేరు శంకర్రావు అండి. నేను ఇక్కడ బాబాయ్ అంటారు అందరు నన్ను. కాకపోతే ఈ మధ్యకాలం లాక్డౌన్ మేము కొంచెం ఇబ్బంది పరిస్థితులు వచ్చాయి. మరి అంటే మీ ఎమ్మెల్యేలు అందరూ ఎవరు నాకు ఇంతవరకు కనిపించలేదు, నేను చూడలేదు కూడాను. ఈ మధ్యకాలంలో నేను పొద్దున్న మార్నింగ్ వెళ్తే సాయంత్రం ఈవినింగ్ వెళ్తాను. అక్కడి నుంచి మేము బయటికి వెళ్ళే పరిస్థితి మాకు ఉండదు. ఏంటంటే మాది కర్రీ పాయింట్ కదా, వండుకోవటం, తీసుకురావటం, అమ్ముకోవటం, వెళ్ళిపోవటం అంతవరకు అవుతుంది. కానీ బయట పరిస్థితులు అంతగా నాకు ఇంతవరకు అనుభవంగా చెప్పగలేను, కానీ లేదు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజ్, కరెంట్ అన్నీ బాగున్నాయా? అవన్నీ పర్వాలేదు, అవన్నీ బాగానే ఉన్నాయి. కరెంటుకి ఏం పోవటం లేదు, కరెంటుకి వచ్చిన ఇబ్బందులు ఏమి లేవు. పరిస్థితిగా కొంచెం మెరుగ్గానే ఉంది. అంత బాగుందని లేదు, అంత ఇదిగానే లేదు, పర్వాలేదు అనిపిస్తుంది. అది ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేట్ ఎన్నికలు ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ? ఏ పార్టీ అని నేను ఏమి చెప్పలేను. ఎవరు బలం బాగుంటే గెలుస్తారు, బలహీనత వస్తే ఓడిపోతారు, అది పరిస్థితులు. కేటీఆర్ గారు అభివృద్ధి చేస్తున్నారు కదా, కేసీఆర్ గారు, ఆ అభివృద్ధి గురించి ఏమన్నా? అభివృద్ధి అంటే బాగానే జరుగుతుంది. ఐదు కాలు 10 ఏళ్ళు చూస్తున్నాం కదా, ఆయన చేసినంత కాలం బాగానే ఉంది, పర్వాలేదు. ముందు ముందు భవిష్యత్తులో నేను చెప్పలేను. అది ఫైనల్గా 6 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాలన ఎలా ఉంది? 6 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగానే ఉంది, పర్వాలేదు అనిపించుకున్నారు. అది ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.